ఈరోజు అయితే వాడి రమ్ గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ మేము 2 డేస్ ఉన్నామండి. ఇక్కడ ఇది పెట్రా నుంచి ఆల్మోస్ట్ 114 కిలోమీటర్స్ ఉంది. 2 అవర్స్ జర్నీ పడుతుంది. ఫస్ట్ 2 డేస్ మేము పెట్రాలో ఉన్నాం, తర్వాత ఇక్కడ నుంచి వాడి రమ్కి మూవ్ అయ్యమాటండి. వాడి రమ్ జస్ట్ లైక్ డిజర్ట్ ఏరియా మరి, కంప్లీట్గా చాలా 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 బాగుంది. అక్కడ మెయిన్గా ఏంటంటే మనకి ఈ ఎడారిలో మనం నైట్ డిజర్ట్లో మనం స్టే చేయించమంటండి. డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి అక్కడ, హట్స్ కానీ లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్లాస్ రూమ్స్ కానీ, ఈ బబుల్ హట్స్ కానీ చాలా చాలా బాగుందండి. అన్ని ఆ ప్లేసెస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ వాడి రమ్ని మార్స్ నెత్త అని కూడా పిలుస్తారండి. సో మార్స్లో ఎలా అయితే ఉంటుందో ఆ లొకేషన్స్, అదేవిధంగా ఇక్కడ ఉంటుంది అంటారు. దాన్ని ఈ వాడి రమ్ని మార్స్ నెత్త అని కూడా అంటారు. మనం స్టే చేసే హోటల్ దగ్గర వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉంటాయండి, వాళ్ళ ఆప్షన్స్ ఇస్తారు మనకి. 1 అవర్ ఐటినరీయా, 2 అవర్సో, 3 అవర్సో, 4 అవర్స్ అని ఎవ్రీ అంటే వాళ్ళు ఛార్జ్ చేస్తారు అన్నమాట. 1 అవర్ కంటే సర్టన్ ప్రైస్ ఇలాగా అని మేము 3 అవర్స్ అయితే చూస్ చేసుకున్నాం. సో మనకి ఈవినింగ్ టైంలో మనం 5 o'clock కానీ 4 o'clock కానీ మనం వాడు ఒక 3 అవర్స్ పాటు వాళ్ళ వ్యాన్లో ఆ డిజర్ట్లో మొత్తం అంతా కూడా ట్రావెల్ చేసినట్టండి. ఆ డిఫరెంట్ ప్లేస్ అక్కడ దగ్గరలో ఉన్న ప్లేస్ అన్ని కూడా ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ వాడు మొత్తం అంతా తీసుకెళ్ళి ఒక్కొక్క లొకేషన్ దగ్గర మళ్ళీ ఆపి ఫోటోలు కానీ షూటింగ్ కానీ ఆపి అన్నీ తిప్పుతాడు అన్నమాట ఇదంతా ప్లేసెస్ అన్ని. సో మన ఈ ఆప్షన్ ప్రతి హోటల్లోనే ఉంటుంది మనకి, అక్కడ మనం స్టే చేస్తున్న చోట. సో అదైతే మనం హైర్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లేసెస్ అయితే మాత్రం. ఈ వాడి రమ్లో చాలా మూవీస్ అయితే తీశారండి. ఇంగ్లీష్లో అయితే స్టార్ వార్స్ కూడా ఇక్కడ కొన్ని షార్ట్స్ ఇక్కడ తీశారు. అండ్ మన తెలుగులో చూస్తే రామ్ చరణ్ మూవీ, గోవిందుడు అంతర్వాడు అనే మూవీలో కూడా ఒక సాంగ్ ఒకటి షూట్ చేశారండి ఇక్కడ. Filming in Jordan was an incredible experience. It felt like we were on it. ఇక్కడ వాడి రమ్లో ఫుడ్ బిర్యానీ ఒకటి స్పెషల్గా ఉందండి, అది చాలా వెరైటీగా అనిపించింది. ఎందుకంటే అది ఎడారి అంటే మన నైట్ స్టే చేసేటప్పుడు ప్రతి హట్స్ దగ్గర, ప్రతి ఈ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళు స్పెషల్గా ఒక ఫుడ్ ఒకటి తయారు చేస్తారండి. అది ఎక్కడ భూమి లోపల మన ఎడారి ఇసుక లోపల కింద బొగ్గులు వేసి లోపల దానిపైన ఫుడ్ అన్నీ పెట్టి దాన్ని మొత్తం పూర్తిగా కప్పేస్తారండి. ఎడారి ఆ ఇసుకలు మొత్తం కప్పేస్తారు. ఒక 2-3 అవర్స్ అలా బాయిల్ చేసిన తర్వాత లాస్ట్లో అప్పుడు దాన్ని మొత్తం బాయిల్ అయిపోతుందన్నమాట లోపల. దాని తర్వాత అది బయటకు తీస్తారు. అది ఫుడ్ కూడా చాలా టేస్ట్ ఉంది, బాయిలింగ్ ప్రాపర్గా అయింది. ఫుడ్ కూడా చాలా చాలా బాగా చేశారండి. అది మీ హోటల్ మీ స్టే చేసిన దగ్గర కనుక ఉంటే కనుక వాళ్ళు డెమో కూడా ఇస్తారు, మీరు అది చూడొచ్చు. మీరు అది మీరు ఫుడ్ వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు ఎడారి నుంచి వాళ్ళు పిలుస్తారు కూడా. మీరు ఒకసారి లేకపోతే మీరు అడగండి కూడా, లైవ్లో మనం చూడొచ్చు. మనం అక్కడికి వెళ్ళి ఎడారిలో అది ఎలా ప్రిపేర్ చేస్తున్నారంటే మనం ఆ ఫుడ్ అనేది చాలా బాగుందండి, అది చూడొచ్చు అది.